ఎటువంటి డెవలప్మెంట్స్ చేయాలి, ఎటువంటి స్పీచెస్ ఇవ్వాలి, ఎటువంటి హామీలు ఇవ్వాలి, మేనిఫెస్టో ఎలా తయారు చేయాలి, ప్రజల్లో ఏం మాట్లాడాలనే దాని మీద స్పష్టమైన హోంవర్క్ చేయకపోతే తెలుగుదేశం శ్రేణులు మరొకసారి ఇబ్బంది పడతారు. యువగలం నారా లోకేష్ ప్రారంభించినటువంటి పాదయాత్ర, ఈ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి కూడా ఎటువంటి క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు అసలు ప్రజల్లో. సో దాని ప్రారంభమే చాలా పేలవంగా ప్రారంభమైంది. అండ్ అది క్యూరియాసిటీ క్రియేట్ చేయకపోవడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఏంటంటే, దానికి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు, ఏదైతే జీవో నెంబర్ 1 ఉందో ఆ 1 అడ్డు పెట్టుకొని జగన్ గవర్నమెంట్ అడుగడుగునా కూడా ఆ పాదయాత్రని ఎక్కడికక్కడే కూడా కట్టడి చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ హైవే మీద కానీ నేషనల్ హైవే మీద కానీ ఎక్కడ కూడా సభలు పెట్టడానికి ఫస్ట్ థింగ్ వాళ్ళకి పర్మిషన్స్ లేవు. అట్ ద సేమ్ టైం పాదయాత్రలో లోకేష్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్గా ఉంది. మనం చూసుకున్నట్టయితే కనుక గతంలో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించినా, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినా, పాదయాత్ర ఎలా రాబోతుంది, ఎలా వస్తుంది, ఎక్కడ తిరుగుతుంది అనే ఒక ఉత్సుకత ఉండేది. ఇప్పుడున్నంత సోషల్ మీడియా గ్రోత్ లేని టైంలోనే పాదయాత్ర పట్ల విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడికక్కడ సోషల్ మీడియా డెవలప్ అయినా కూడా లోకేష్ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడబోతున్నాడు అనే ఆత్రం కానీ ఆతృత కానీ ఒక ఎగ్జైట్మెంట్ ఎవరి దగ్గర లేదు. లోకేష్ మాట్లాడే విధానం కూడా అసలు ఈ పాదయాత్ర ప్రారంభించకపోతే బాగుండేమో అని కొంతమంది తెలుగుదేశం శ్రేణులు పర్సనల్గా మా దగ్గర వాపోవడం కూడా జరిగింది. కారణం ఏంటంటే 400 రోజుల్లో ఆల్రెడీ 14 రోజులు అయిపోయినాయి. 14 రోజుల్లో క్రియేట్ చేసిన ఇంటెన్సిటీ ఏంటంటే జీరో అనే చెప్పుకోవాలి మనం. ఒక వ్యక్తిగా లోకేష్ తను ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, ప్రభుత్వం ఏం చేసింది, ఇటువంటి అంశాల మీద కానీ లేదంటే వాళ్ళ మేనిఫెస్టో మీద కానీ భవిష్యత్తులో వాళ్ళు ఏం చేస్తారనే దాని మీద కానీ మాట్లాడుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని, ప్రభుత్వం బిహేవ్ చేస్తున్న విధానాన్ని ఎండగట్టడంలో ఎక్కడికక్కడ ఫెయిల్ అవుతున్నాడు ఆయన. జగన్ అలా చెప్పాడు, జగన్ ఇలా చేశాడు, ఈ మాటలు మానేసి లోకేష్ స్టైల్లో పాలిటిక్స్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అనిపించింది. సరే మరి ఈ పాదయాత్ర గైడెన్స్ ఎవరో, గైడ్లైన్స్ ఎవరు ఇస్తున్నారో తెలియదు, కానీ దయచేసి ఒకసారి సమీక్షించుకోకపోతే గనక పాదయాత్ర ఘోర ఫెయిల్యూర్గా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పటికొచ్చి 14 రోజులు పూర్తయిపోయినా కూడా ఎటువంటి ఇంటెన్సిటీ ప్రజల్లో క్రియేట్ చేయలేకపోయింది. అలాగే మేము పెట్టినటువంటి పోల్లో కూడా, సో పవన్ వారాహి బస్సు యాత్ర ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుందా, లోకేష్ పాదయాత్ర ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుందా అని అడిగితే 11,000 మంది ఓటింగ్లో పాల్గొంటే 26% మందే లోకేష్ పాదయాత్ర ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే డిసిజన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన బస్సు యాత్రకి 74% ఉంటే మొదలుపెట్టిన పాదయాత్ర పరిస్థితి మాత్రం 26% మాత్రమే ఉంది. సో దీన్ని గమనించుకోవాలి తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా. ఎందుకంటే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే లోకేష్ని మరొకసారి ప్రజల ముందు ఫెయిల్యూర్గా నుంచోబెట్టే పరిస్థితి ఉంటుంది. ఎటువంటి డెవలప్మెంట్స్ చేయాలి, ఎటువంటి స్పీచెస్ ఇవ్వాలి, ఎటువంటి హామీలు ఇవ్వాలి, మేనిఫెస్టో ఎలా తయారు చేయాలి, ప్రజల్లో ఏం మాట్లాడాలనే దాని మీద స్పష్టమైన హోంవర్క్ చేయకపోతే తెలుగుదేశం శ్రేణులు మరొకసారి ఇబ్బంది పడతారు. సో ఇది లోకేష్ పాదయాత్ర మీద మా అభిప్రాయం. అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.